प्रिंट मरियु इलेक्ट्रॉनिक मीडिया मित्रुलकु नमस्कार मित्रुलारा गत नालगैदु रोजुल नुंडि चूस्ता उन्नाम टीआरएस पार्टी नायकुलु गाबर गाबर अवुतुन्नारु गाई गाई अवुतुन्नारु पुष्प अंटे फ्लवर् कादु फैर् अनि ओक सिनिमालो ओक डैलाग् वच्चिंदि मोन्न पुष्प अंटे फ्लवर् अनुकुन्नावा कादु फैर् अनि ओक सिनिमा डैलाग् वच्चिंदि मोन्न कमलं पुव्वु अंटे फ्लवर् कादु फैर् अनि इप्पुडु टीआरएस पार्टीकि अर्थमैंदि अंदुकने वाळ्ळु गायि गायि इष्टं वच्चिनट्टुगा मात्लाडुता उन्नारु दिष्टि बोम्मल दहनं चेस्तुन्नारु ई रोजु नरेंद्र मोदी गारि दिष्टि बोम्मल दहनं सिग्गुंडाले टीआरएस पार्टी नायकुलकु मुन्नदाका उजराबाद लो ग्राम ग्रामान प्रजलु केसीआर बोम्मनु दहनं चेसिन कदा ग्राम ग्रामान सावुडप्पु कोट्टिन कदा उजराबाद प्रजलंदरू कलिसि केसीआर नु दहनं चेसिन कदा उजराबाद साक्षिगा आयन ओक अहंकारान्नि दहनं चेसिन कदा ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు మీరు మాట్లాడుతా ఉన్నారు సావుడప్పులు మోగించాలని మాట్లాడతా మీ సావుకు మీరే డప్పులు కొట్టుకున్నారు ఈ రోజు ఇట్లాగో 2023 లో సావుడప్పులు తప్పవు కానీ మరీ ఇంత అడ్వాన్స్ గా కొట్టుకుంటారని నేను భావించలే కానీ అడ్వాన్స్ గా ఈ రోజు వీళ్ళ డప్పులు వీళ్ళే కొట్టుకుంటున్నారు ఈ రోజు మనకు అక్కడక్కడ జిల్లాల్లో కొన్ని చోట్ల డప్పులు కనబడ్డాయి అవన్నీ కూడా రెడీమేడ్ డప్పులు కానీ వాస్తవానికి అసలు డప్పులు మోగుతున్నది కేసీఆర్ గుండెల్లో భారతీయ జనతా పార్టీ మోగిస్తున్నటువంటి డప్పులు అవి ఆ భయంతోనే ఈ రోజు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు ఇష్టమొచ్చినట్టుగా వివరిస్తా ఉన్నారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు प्रपंच नायक आये ये प्रणाली वैसा देश देश पेद बड़ बलहन वर्ग अनगा वर्ग रार्मिक मेले प्रणालीसम कुट सभ्युसम प्रणाली विषयानी अर्थंस अवसर उ नरेंद्र मोदी गारु भव्यकाशी दिव्यकाशी कार्यक्रम से पड़ते आध्यात्मिक कार्यक्रम से पड़ते చివరకు దాన్ని కూడా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు ఏ విధంగానైతే మరి కరీంనగర్ లో హిందువులను బందువులంటే హిందువులందరూ కలిసి నీ పార్టీని బొందబెట్టిల్లో ఇప్పుడు కూడా నువ్వు భవ్యకాశి దివ్యకాశి కార్యక్రమాన్ని అవమానపరుస్తున్నావురా తప్పకుండా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంట మరి అటువంటి శివుడి యొక్క ఆశీర్వాదంతోనే నువ్వు చావు డప్పు మా మీద మోగిస్తే శివుని యొక్క ఆశీర్వాదంతోనే డమరుకం మేము మోగిస్తాం నువ్వు డప్పు మోగిస్తే మేము డమరుకం మోగిస్తాం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అసలు కేసీఆర్ అంటేనే క్లారిటీ లేని కన్ఫ్యూజన్ రావాలి ఆయనకింత కన్ఫ్యూజన్ ఉన్నది వాళ్ళ కార్యకర్తలకు కూడా అంతే కన్ఫ్యూజన్ ఉన్నది आयन के कंफ्यूजन आय कार्यकर्त अंत कंफ्यूजन मन चूस सोशल मीडिया चूसा सोशल मीडिया मन चूसा दिष्टि बोम्मल दानं मेमू
రైతు చట్టాలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేస్తాం అంటారు. ఎంత ఘోరం అంటే అసలు అనేక వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో, ఈ రోజు వైరల్ అవుతున్నాయి వీడియోలన్నీ కూడా. ఎందుకు దహనం చేస్తున్నాం అంటే రైతు రైతు చట్టాలకు వ్యతిరేకం. ఇది వీళ్ళ నిర్వాకం. అందుకే అన్నం కేసీఆర్ అంటే క్లారిటీ లేని కన్ఫ్యూజన్ రావాయన, కోతి చేష్టలు రావాయన, ఆయనకు తగ్గట్టు ఆయన కార్యకర్తలు. అసలు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు దిష్టిబొమ్మ దానం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు చేస్తున్నారని అడిగితే రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు చట్టాలు ఎంబడి విత్డ్రా చేసుకోవాలని, రైతు చట్టాలను విత్డ్రా చేసుకొని 15 రోజులు గడిచింది. అసలు సోయుండి ఈ వ్యవహారం చేస్తున్నారా, సోయి అప్పి వ్యవహారం చేస్తున్నారో ఒకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు ఢిల్లీ పోతున్నారు, దేనికోసం ఢిల్లీ పోతున్నారు? ఒక నాన్ ఇష్యూను ఒక బర్నింగ్ ఇష్యూగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల నుండి వీళ్ళ మీద ఏర్పడుతున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి, అసలు ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక లేని ఇష్యూను బట్టలు ఇంపుకొని బర్నింగ్ ఇష్యూగా మార్చాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా ఢిల్లీలో మా నాయకులు బర్నాలు పూసి మిమ్మల్ని ఇంటికి పంపుతారు. గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వము 60 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి మీరు వడ్లను కొనుగోలు చేయమని చెప్పేసి ఎఫ్సిఐ ద్వారా ఆర్డర్ ఇస్తే నెలల పాటు కాలయాపన చేసి నెలల పాటు కళ్ళంలోనే వడ్లు ఉండేటట్టు, రోడ్ల మీద వడ్లు ఉండేటట్టు, అవి రంగు మారేటట్టు, ఆ వానలు నడిచి మొలకెత్తేటట్టు మీరు ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళా మీకు ముఖం లేదు కాబట్టి ఢిల్లీకి పోయి ఏమైనా చేయాలని ప్రయత్నం. ఢిల్లీలో పెద్ద కోల్డ్ వేవ్ ఉన్నది, అక్కడ తీవ్రమైనటువంటి చలి ఉన్నది. అక్కడ ఇక వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి పోతారు, అక్కడ పోయి మా ఆవేశానికి మొత్తం హై టెంపరేచర్ అయిపోయింది, అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి పోతారు అక్కడికి పోయి ఇక మేము మొత్తం అక్కడ పొడిచినాము, అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి ఒక బిల్డప్లు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను ఉరికించాలని చెప్తున్నాడు కేసీఆర్ గారు. ఎవరెవరిని ఉరికించిల్లో, ఎవరెవరిని తరిమి కొట్టిల్లో హుజరాబాద్లోనే చూసినాం మనం. కేసీఆర్ లాంటి అనేక మంది ఫైలుమాన్లను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసినటువంటి పార్టీ, నీలాంటి అనేక మంది ఫైలుమాన్లు బీజేపీకి సవాల్ చేసి తొడలు కొట్టి 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 ఆ తొడలు వాచిపోయి వాళ్ళ పంచర్ ఊడిపోయినా తప్ప కమలం పువ్వు యొక్క ఒక్క రిక్క కూడా ఊడలే. నువ్వు ఎంత బురద వెళితే అంత బాగా కమలం వికసిస్తుంది, బురదలో నుంచలే కమలం వికసిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యం ఎంత మేరకు పెరుగుతున్నది, దాని ప్రభావం కేసీఆర్ పార్టీ మీద ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి లక్షల రూపాయలు ఇచ్చి రోజు సర్వే చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు ప్రెస్ మీటులు వింటే దాంట్లో ఉన్నటువంటి కలుపు మంటను గమనిస్తే సరిపోతుంది. ఈరోజు ఆయన మంట అంతా కూడా బీజేపీ రాష్ట్రంలో పెరిగిపోతున్నది అనేటువంటి ఒక భయం. ఆయన పరిస్థితి ఎట్లున్నాయంటే గుడికి పోతే ప్రసాదం అయిపోయాయి, గుడి నుంచి బయటికి వస్తే చెప్పులు వాయి అన్నట్టున్నది. అటు ఫెడరల్ ఫ్రంట్ వాయ్, ఇటు మొత్తం ఇంటిల్లి పాదు మొత్తం కట్టగట్టుకొని చెన్నైకి పోయి స్టాలిన్ కలిస్తే మంచిగా కడుపు నిండా భోజనం పెట్టి ఇంటికి పంపించింది. ఈయన మాయల పకీరు వేషాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఈయనతో లాభం లేదని ఇంటికి పంపించి, ఇది ఆయన పరిస్థితి. ఈరోజు ఎవ్వరు కూడా ఈయన నమ్మేటువంటి ఒక పరిస్థితి లేదు. తెలంగాణ యాసలో 4 బూతులు తిట్టి 3 కుళ్ళు జోకులు వేస్తే జాతీయ రాజకీయాలు నడపాలనుకుంటున్నాడు. జాతీయ రాజకీయాలు నడపాలంటే ఒక నిబద్ధత కావాలి, ఒక చిత్తశుద్ధి కావాలి. నీలో ఆ చిత్తశుద్ధి లేదు, అందుకనే మమతా బెనర్జీ తిప్పి పంపింది.
స్టాలిన్ తిప్పి పంపిండు. మొన్ననగా నేను ఢిల్లీ పోతానా, ఢిల్లీ పోతే ముఖం లేకుండా వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీకు భారతీయ జనతా పార్టీతోని పోరు కొత్త కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి నీలాంటి గల్లీ పార్టీలతోని ఆట ఆడుకోవడం వేటాడడం అనేది వెన్నతో పెట్టినటువంటి ఒక విద్య అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. చెవులు విండి చేతులు పెడతాం, జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా మీరు వడ్లు కొనండి, ఎఫ్సిఐ ఆర్డర్ ఇచ్చింది మీరు వడ్లు కొనండి అని చెప్పిన ఆవిడ వడ్లు కొనకుండా నాటకాలు ఆడుతున్నాం. ఈయన అసలు బండారాన్ని పీయూష్ గోయల్ గారు, కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టిండి, ఆయన సిక్కు రావడం లేదు. ఇంకా మళ్ళీ దీని మీద రాజకీయాలయ్యా, రైతుల పేరు మీద రాజకీయాలయ్యా, శివాల మీద పేర ఏర్కొనేటువంటి ఒక పరిస్థితి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. శిఖరల్ల తల్లి ఎట్లా ముడిచినా సక్క ఉంటుంది అన్నట్టు నాకు తెలంగాణ భాష వచ్చు, యాస వచ్చు, కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. నీలాంటి నాయకుల యొక్క నైజము తెలుసుకొని తల వండిపోయింది తెలంగాణ ప్రజలు. కాబట్టి నీకు ఎట్లా వాతలు పెట్టానో తప్పకుండా అట్లా వాతలు పెట్టిల్లు, తప్పకుండా అట్లా వాతలు పెడతారనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఒక సామెత ప్రాచుర్యంలో ఉన్నది, మొగల్ని కొట్టి మొర్రు అన్నట్టున్నది వీళ్ళ కథ. వీళ్ళే మేము బాయిల్డ్ రైస్ పప్పము అనే వీళ్ళు సంతకం పెట్టి పంపుతారు, మళ్ళీ మీదికెళ్ళి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ బాగా చేస్తారు. సంతకం పెట్టింది నువ్వాక అది స్పష్టం చేయి ఫస్ట్, అది స్పష్టం చేయకుండా కేంద్రం మీద బురద వెళ్ళాలని చూస్తే, ఈరోజు ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, రైతుల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు, పూటకో మాట. ఈ రాష్ట్రంలో పండినటువంటి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా నేనే అంటాడు, కేంద్ర ప్రభుత్వం కొంటదావా నేనే అంటాడు, మేమే కొంటున్నాం అని మళ్ళీ అంటాడు, ఇప్పుడు ఎందుకు కొన్నారు అని మళ్ళీ అంటాడు. ఒక కేసీఆర్ ఒక పొలిటికల్ ఎంటర్టైనర్ గా మారిపోయింది ఈ రాష్ట్రంలో. ఎప్పుడైతే మాట్లాడతాడో ఆయనకే తెలియదు అసలు. ఈ మధ్యలో ఒక కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక సాంగ్ చాలా పాపులర్ అయింది, కాంట్రవర్సీ కూడా అయింది. ఓ అంటావా మామ, ఓ అంటావా మామ అనే సాంగ్ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అట్టే ఉన్నది, ఎన్నికలప్పుడు ఉప ఎన్నికలప్పుడు ఊ అంటాడు, ఎన్నికలు ఉప ఎన్నికలు అయిపోగానే ఊ అంటాడు. మొన్న హుజరాబాద్ ఎన్నికలప్పుడు ఏమన్నాడు, దళిత బంధు 4వ తారీఖు నవంబర్ ఊ అన్నాడు. హుజరాబాద్ ఎన్నికల రాగానే ఏమన్నాడు, దళిత బంధు ఇప్పుడు లేదు 6 నెలల తర్వాత జూన్ 22 ఊ అన్నాడు. బార్లు కావాలంటే ఊ అంటాడు, బడులు తెరవాలంటే ఊ అంటాడు, ఫామ్ హౌస్ అంటే ఊ అంటాడు, సెక్రటరీకి రమ్మంటే ఊ అంటాడు, కుటుంబ సభ్యులకు ఉద్యోగం అంటే ఊ అంటాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమంటే ఊ అంటాడు. ఇది ఈయన పరిస్థితి. ఇక ఈయన కూడా భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడతాడు, ఈయన కూడా బీజేపీ మీద బురద వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం చేస్తాడు. ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, కేసీఆర్ మాటల్లో ఆయన కళ్ళల్లో భారతీయ జనతా పార్టీ యొక్క భయం కనబడతా ఉంది. ఆ భయంతోనే ఈరోజు అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి లేడ్ ఇష్యూస్ ను క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నము కేసీఆర్ గారు చేస్తున్నారు. కేసీఆర్ గారు ఒక గజనీలాగా, ఒక అపరిచితులాగా మారిపోయాడు, ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. కాబట్టి అందరూ ఒక విషయం గమనించాలి, ముఖ్యమంత్రి మొన్నటిదాకా వరేయాలి అన్నట్టు వరేయొద్దంటాడు. ఎందుకు వేయొద్దో మొన్న స్పష్టమైంది, ఎందుకు వేయొద్దంటే ఇది అసలు విషయం ఏంటంటే ఇది జిల్లాల్లోనూ రియల్ దందా, ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేస్తుంది, సర్కారీ లేఅవుట్లు ఇక అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది, భగీరథ అయిపోయింది, ప్రాజెక్టులు అయిపోయినాయి, స్కీములు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్కామ్ చేయడానికి భూముల మీద పడ్డారు. ఈ వరి పేరు చెప్పి మొత్తం భూములన్నీ బీడుబడేటట్టు చేసి తర్వాత వీళ్ళే పోయి నెగోషియేట్ చేసుకొని
మంచిగా రియల్ ఎస్టేట్ చేసుకొని మొత్తం జేబులు నింపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఇది. మొన్న దానికి ఎవరికి అర్థం కాలే, మొన్న పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లు వచ్చింది ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేస్తుందని. అసలు విషయం ఇది. ఎవరు పంటలు వండేయదు, పంటలు వండేయకపోతే మంచిగా భూములన్నీ అన్యాక్రాంతం అవుతాయి కాబట్టి ఆ పేరు మీద ఎందుకో నయానో భయానో మొత్తం కబ్జా చేసి వాటిని వెంచర్లుగా మార్చుకొని మొత్తం కోట్ల రూపాయలు దుబ్బాలనే ఒక దురాలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది. లేకపోతే నువ్వు లక్ష కోట్లు పెట్టి నువ్వు దళిత బంధే పెడతా అంటే కదా, కేంద్ర ప్రభుత్వం కొనేవరకు కొంటది, సరే ఒకవేళ కొంత మిగిలిపోతే నువ్వు కొనొచ్చు కదా, ఓ 1000 కోట్ల రూపాయలు కేటాయించవచ్చు కదా ధాన్యం కొనుగోలుకు. నీ ముళ్ళే పోతాది, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమేనే, నీ ఇంట్లో నుంచి ఇస్తానవా, లేకపోతే నీ ఫామ్ హౌస్ లో వాడినటువంటి పంటలు అమ్మిస్తానవా, ఓ 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అయిపోతాయి కదా. కానీ అసలు విషయం ఏంటంటే ఈ భూములను బీడుబడేసి మొత్తం రియల్ ఎస్టేట్ గా మార్చాలి తెలంగాణ రాష్ట్రాన్ని అనేటువంటి ఒక దురాలోచన కేసీఆర్ లో పడి ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేస్తున్నాడు. తప్పకుండా తెలంగాణ రైతులు, చైతన్యవంతమైనటువంటి రైతులు వాస్తవాలను గ్రహించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. అదేవిధంగా మరి ఈరోజు ఒక ప్రపంచ నాయకుడిగా, ప్రపంచం మెచ్చినటువంటి ఒక నాయకుడిగా గుర్తింపు పొందుతున్నటువంటి మరి క్షమాపణ చెప్పాలి యావత్ దేశానికి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలి. చాలా మంది నాయకులు పాపం అక్కడ గల్లీలో ఉన్నటువంటి నాయకులు ముందుకు రాలేకపోతున్నారు. నరేంద్ర మోదీ బొమ్మ దిష్టి బొమ్మ దహనం పెడితే అవో అది పాపం దాక్తుంది అని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తలేదు. చాలా వీడియోలు చూస్తాం మేము. కానీ పోలీసులు మాత్రం అక్కడ ఉండి మరీ దిష్టి బొమ్మలు తగిలేపిస్తున్నారు. సిగ్గుండాలే, పోలీసులు అంటే మాకు గౌరవం ఉన్నది, కానీ పోలీసుల దగ్గర ఉండి దేశ ప్రధాని యొక్క దిష్టి బొమ్మ తగిలేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అక్కడ? కేసీఆర్ దిష్టి బొమ్మలను ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ ఏ స్టూడెంట్స్ యూనియన్ లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ దానం చేస్తే ఆ బొమ్మను గుంజుకపోతారు, దానం చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ఈరోజు మా మీద చావు డప్పులు కాదు, కొంతమంది అధికారులు ఈ రకంగా మొత్తం టీఆర్ఎస్ కు వంట పాడుతున్నారు. తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డప్పులు మోగిస్తాం మీ మీద, గుర్తుపెట్టుకోవాలి. డప్పులు మోగడం ఖాయం ఆ పోలీసుల మీద. ఒక దేశ ప్రధాని యొక్క దిష్టి బొమ్మ కాలుస్తుంటే కళ్ళ ఉప్పగించి చూస్తారు. అసలు దేశంలో చట్టాలు ఉన్నాయా లేవా? ఈ తెలంగాణ రాష్ట్రంలో చట్టం ఉన్నదా లేదా? చట్టాన్ని అమలు చేస్తారా లేదా? స్పష్టం చేయండి. కాబట్టి రేపు తప్పకుండా మేము కూడా కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేస్తాం. అప్పుడు మీరు కేసులు పెడతారా పెట్టరా అని స్పష్టం చేయండి. మీరు ఈ రాష్ట్ర డీజీపీని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు దేశ ప్రధాని యొక్క దిష్టి బొమ్మ దహనం చేస్తుంటే మీ పోలీసు ఏం చేస్తున్నారు? రేపు మేము కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేస్తాం, మీరు కేసులు పెడతారా పెట్టరా స్పష్టం చేయండి. పోలీసులు మీరు తెలంగాణ రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి కాదు. కాబట్టి వెంటనే దిష్టి బొమ్మ దహనం చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద మీరు కేసు పెట్టరా స్పష్టం చేయాలి. అదేవిధంగా ప్రధాని దిష్టి బొమ్మ దహనం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు యావత్ దేశానికి కూడా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. తప్పకుండా మీ యొక్క నైజం తెలుసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, తిప్పి కొడతారు. భారతీయ జనతా పార్టీ యొక్క భయంతోనే ఈ రకంగా చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ రైతాంగం కూడా అర్థం చేసుకుంటున్నది. కాబట్టి మీ పిచ్చి చేష్టలు మానుకోవాలి, మీ పిచ్చి చేష్టలు మానుకొని ఇంకా 2 ఏళ్ల సమయమే ఉన్నది, ఇప్పటికైనా రెక్టిఫై చేసుకుంటే అయినా పరువు దక్కుతుంది, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ గంగపాలు కావడం ఖాయము. థ్యాంక్ యూ. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. నేనేం చెప్తా, నేను ప్రభుత్వం ప్రకటించింది
మీడియా రిపోర్ట్స్ ఏదైతే ప్రచురిస్తుందో ఆ 100% మీడియా వాస్తవాలను ప్రచురిస్తది కదా మీడియా వాస్తవాలను ప్రచురిస్తది కదా నిప్పులేంది పోగేట్లు వస్తాయి ఇది చూడండి సర్కార్ రియల్ దందా జిల్లాల్లోనూ సర్కార్ రియల్ దందా सरकारी लेअट भूसेकरण को प्रभुत् प्रचुत थैंक यू Gracias.